हेलो पोद्दुने दीपम पेट्टेसुकुन्नानु टाइम 11 पोद्दुन अंटे पोद्दुनेम कादु लेट अयिपोयिंदि ई रोजु इल्लु तुडिचेसुकोनि मध्यलो वीडु कूडा एडुस्ता उंटाडु नेनु दोश वेसुकुन्ना तिनालि इप्पुडु 11 टाइम इप्पुडु कूडा चूडंडि निद्रपोकुंडा सतायिस्तुन्नाडु फोटो तीसाड फोटो మా కేతన గారు చూడండి నైట్ నుంచి అడుగుతాను అన్నాను ముగ్గురాలు ఎక్కడ వేసినారా అంటే నీళ్ళు లేచినా నీళ్ళు లేచినా అంటాడు ఈ డబ్బాల మొత్తం నీళ్ళు పట్టేసుకొని దీంట్లో పోసినాడు నేనేమో బాత్రూంలో అక్కడ ఇక్కడ ఎదుగులాడుతున్నాను అక్కడ ఏమన్నా వేసినాడేమని బాత్రూంలో లేవు ఎక్కడ లేవు ఇప్పుడు అడుగుతా అన్న మళ్ళీ అక్కడ స్టెప్స్లో ఉండింది ఈ డబ్బా వల్ల అని స్టెప్స్లో పెట్టాడు కనీసం ముగ్గురాలు బయట పెట్టైనా అక్కడ పెట్టచ్చు కదా ఇప్పుడు ఎతికితేమో అక్కడ ఉంది ఇప్పుడు ముగ్గేద్దామని చూస్తే చూడండి సార్ ఏం చేస్తున్నాడు బకెట్ తనే నీళ్ళు వేస్తే అందులో క్లిప్పులు అన్నేసి ఆడుతున్నాడు ఇట్లాంటి టైంలో మనం రైమ్స్ పెట్టిస్తే చూడరు మనం పని చేసుకునేటప్పుడు అడ్డం రాకూడదు రైమ్స్ చూసుకోరా అంటే అప్పుడు చూడు అరే వద్దురా ఆడుకోరా నేను ఫ్రీగానే ఉన్నాను ఆడిపిస్తాను రారా అంటే అప్పుడు మాత్రం అరే నేను రానంటే రాను నేను రైమ్సే చూస్తాను నాకు ఫోనే కావాలని ఏడుస్తాడు హలో నువ్వు లేస్తే కొంచెం నేను ముగ్గు వేసుకుంటాను ఆ క్లిప్పులను తీసేచ్చే అర్థమైందా ఆ మీకు ఎవరికైనా బట్టలు ఉతుకుకి మంచి దోబి కావాలేమో చెప్పండి మా వాడిని పంపిస్తాను నేను చూడండి ఏం పని చేస్తున్నావు ఇల్లు ఇల్లు తుడుస్తున్నావా అబ్బో నాకేం తుడుచొద్దు నేను చేసుకుంటా నాన్న నేను చేసుకుంటానన్నా నాకు నీ హెల్ప్ ఏమొద్దు ఏంది కేతన్ ముగ్గేసినారాడా ఏందోరు నువ్వు ఇంకా చాలులే అక్కడ పెట్టు కొడతా నేను కూడా పగల పడితే మా చెయ్యి కూడా ఉంది చూడు ఒకసారి నీ చెయ్యన ఉండేది అబ్బా ఏం ఉతుకుతున్నాడో చూడండి మనకు కూడా అంత బాగా ఉతికేది ఆడి ఆడి 11 అయింది నిద్రపోయినాడు మ్యాట్ వేసినాను కింద బాగా ఏదైనా జ్యూస్ తాగితే ఎక్కువ వాటర్ తాగి పడుకున్నప్పుడు వెంటనే అది తాగినాక పడుకుంటే మ్యాట్ వేస్తాను లేకపోతే పాస్ అయిన పోయాడు వేసినా కూడా ఒకసారి ఏం చేశాడు మొత్తం పొల్లి పొల్లేసి దాన్ని కుప్ప చేసి పక్కకి వేసేసి పక్కన బెడ్లోనే పోస్తాడు లాస్ట్కి ఒకసారి వేసినా కూడా యూజ్ ఉండదు అట్లా ఉంటుంది కేతంతో ఈ మిషన్లు వచ్చాకే బద్ధకం అయిపోతుంది కదా మనకి బట్టలు నేను చేత ఉతుక్కునేటప్పుడే తొందరగా ఉతుక్కునేదాన్ని బట్టలు ఎక్కువైపోతాయి అని చెప్పి డే బై డేనో 2 డేస్కి ఒకసారో ఉతుక్కునేదాన్ని అన్నీ బాగా చేసుకుంటాను నాకు ఇష్టం లేదు వాషింగ్ మిషన్ తీసుకురావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయననే చాలా రోజుల నుంచి తెస్తా అంటే నేనే ఒప్పుకోలేదు ఇంకా తర్వాత కేతన్ అసలు సపోర్ట్ చేయకుండా ఉండండి అంటే సరిగ్గా నిద్రపోయేటోడు కాదు నేనేమో బట్టలు పని పెట్టుకోవడం మధ్యలో నేను ఉతకడానికి వెళ్ళిపోతే మళ్ళీ లేవడం వచ్చి ఉయ్యాలు ఊపడం ఒక్కో రోజు బాగా నిద్రపోతాడు అయిపోయే వరకు ఒక్కొక్క రోజు ఏమో మధ్యలోనే ఒక నా బట్టలు ఉతకడం అయిపోయేలోపే 2-3 సార్లు లేచి ఏడవడం అట్లా డిస్టర్బెన్స్ ఎక్కువైపోయేది పని అసలు కుదిరేదే కదా వాటితో అట్లా ఉంటే ఇంకా ఆయన మిషన్ తెచ్చాడు నాకు చెప్పకుండా తెచ్చాడు నేను తీసుకురామనే చెప్పలేదు ఉగాదికి లాస్ట్ ఉగాదికి ఊరు వెళ్ళినప్పుడు నాకు చెప్పకుండా తీసుకొచ్చేసినాడు మిషన్ ఇంకా సర్లే మన మంచిగా ఉంటారులే అని చెప్పి నేను వాడుకుంటా అన్నాను కానీ అదే చెప్తున్నా కదా ఒక్కోసారి బద్ధకం వేస్తుంది అనమాట మనం పని ఎక్కువైపోతుంది కదా అని చెప్పి చేత ఉతుకునేటప్పుడు ఉతికేస్తాను ఇప్పుడు మిషనే కదా అన్నట్టు కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటా అప్పుడప్పుడు నిద్రపోయినప్పుడే చేసుకోవాలి పని మెలకుగా ఉన్నప్పుడు మట్టు పెట్టుకుంటా అంటే ఒక్కోసారి ఫోను టీవీనో చూస్తూ ఉంటాడు ఒక్కోసారి అంటే ఎప్పుడూ ఒకలాగా ఉండరు కదా పిల్లలు అన్నాక మడత పెట్టినవన్నీ వచ్చి అక్కడ నుంచి పరిగెత్తుకుంటే వచ్చి మొత్తం బెడ్ మీద పడిపోయి మొత్తం అంతా చల్లా చిద్రం చేసేచ్చాడు అట్లా నిద్రపోయినప్పుడే చేసుకుంటుంటాను ఎక్కువ కానీ ఒకరోజు ఎప్పుడు చేస్తూ ఉంటాం కదా కాసేపు అలా కూర్చొని ఫోన్ చూసుకుందాంలే అనుకుంటాను నిద్రపోయినప్పుడే చూసుకోవాలి మెలకుగా ఉన్నప్పుడు మనం ఫోన్ పట్టుకుంటే అస్సలు అంటే అస్సలు ఒప్పుకోడు టీవీ చూస్తున్నా కూడా అప్పుడు ఆ టీవీ వదిలేసేసి ఫోన్ ఇవ్వమని గోల్ చేస్తా అంటాడు అందుకే పడుకున్నప్పుడే ఎప్పుడైనా ఒకసారి స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఫోన్ చూస్తా ఉన్నాం అనుకోండి నేను కూడా మీరు కూడా అంతేనా చెప్పండి నేను అరే ఇంకొక 5 నిమిషాలు చూద్దాం ఇది ఇంకో 10 నిమిషాలు చూసి వెళ్దాంలే తర్వాత చేద్దాంలే తర్వాత చేద్దాంలే అని చూస్తూ ఉంటాను ఆ చూస్తూ ఉండడంలోనే కేతను కూడా లేస్తాడు లేదంటే ఇంకా ఆపేసి ఇంకేదైనా అర్జెంటు పని ఉంటే ఇంకా చేసుకుంటా ఉంటాను
అట్లా చేస్తాను. మీరేం చేస్తారు చెప్పండి, మీరు కూడా అట్లా చేస్తారా? నాలాగానే ఇప్పుడు వంట చేయాలి. 12:30 అయింది టైము. ఈయన రానని చెప్పాడు లంచ్కి. నేను మార్నింగ్ దీపం పెట్టేసుకోవడం లేట్ అయిపోయింది. 11:30 అయింది నేను తినేది అయిపోయేసరికి. ఇంకా కేతన్ లేచేసరికి టైం పడుతుంది కదా, 1:30కో అలా లేస్తాడు. రసం అన్నం చేద్దామని అనుకున్నాను. అంటే మనం రసం సపరేట్గా అన్నం సపరేట్ చేసి అలా తింటాం కదా. కాకునే విస్మయ ఫుడ్ ఛానల్లో చూశాను రసం అన్నం రెసిపీ. చూశాను ఒకసారి, అంత పర్టికులర్గా అయితే గుర్తులేదు నాకు. ఇప్పుడు కరెంటు పోయింది, చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వస్తుంది రెసిపీ చూడాలి. కరెంటు లేదు, నా మొబైల్లో అయితే డేటా లేదు, బ్యాలెన్స్ అయిపోయింది నిన్ననే. వైఫై కరెంట్ వస్తే వైఫై ఆన్ చేసుకోవచ్చు చూడడానికి. వీడియో చూస్ చేయాలి కాబట్టి చూద్దాం ఏ టైంకి వస్తుందో ఏమో. చేయాలి, చేద్దాం అనుకుంటున్నా. ఎలా వస్తుందో మీకు కూడా చూపిస్తాను చూడండి. చింతపండు రసం వేసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం తగ్గట్టుగానే రసం పొడి వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్, అంటే ఇది కొంచెం చిన్న చిన్న స్పూను, 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కేతను కొంచెం కారం తక్కువ తింటాడని చెప్పి తక్కువ వేసాను. రసం పౌడర్ వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ కొద్దిసేపు అట్లా బాయిల్ చేసుకోండి. చింతపండు వేసాం కదా పచ్చిది, అది కొంచెం మగ్గే వరకు. తర్వాత పక్కన పోపుకు పెట్టుకుంటున్నా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. అందులోనే కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చిను పచ్చిమిర్చి వేసుకున్నా. మీకు కారం కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అది చెప్పాను కేతం తినడం చెప్పి. నేను ఒక్కొక్కటి వేసాను. కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇది ఫ్రైని ఆయిల్ని తీసుకొని ఇందులో వేసేసుకోండి. అంతే, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏ కర్రీస్ లేకుండా సింపుల్గా మనం లైట్గా తినాలనుకున్నప్పుడు, హడావిడిగా ఉన్నప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా బాగుంది టేస్ట్ అయితే. కొంచెం పులుపు అనిపించింది, కాకపోతే బాగుంది. పులుపు ఇష్టపడే వాళ్ళకి సరిపోతుంది. సో మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా